మీరు ఈ మధ్య నేను ఇక విశ్రాంతి తీసుకుంటాను అన్నట్టుగా ఒక ప్రకటన చేసినట్టు గుర్తు, ఎందుకు అనిపించింది అట్లా? విశ్రాంతి అంటే ఏం లేదండి. ఇప్పుడు భగవద్గీతలో చెప్పినట్టు డెత్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అన్నారండి. అంటే ఈ గదిలోంచి పక్క గదిలోకి మనం అడుగు పెట్టాం అనుకోండి, రెండు గదుల మధ్యన గోడ ఉంటుంది. ఈ గదిలో మనం మరణించినట్టు పక్క గదిలో జన్మించినట్టు. అలా నేను విశ్రాంతి తీసుకోవడం అంటే కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్, కొన్ని కొన్ని కండిషన్స్ నుంచి నేను విశ్రాంతి తీసుకుంటున్నట్టు అండి. అదేంటన్నది నాకే ఇంకా క్లారిటీ రాలేదా? క్లారిటీ లేదా, వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. బట్ పనంటూ చేయాలి కదండి. అవును, అదే వ్యాపకంటూ ఉండాలి. అవునండి, ఖాళీగా కూర్చోలేము. పైగా ఖాళీగా కూర్చుంటే ఆరోగ్యానికి మంచిది కాదండి. ఐడిల్స్ మ్యాన్ లేన మీకు సామెత లాగా ఏదో ఒక వ్యాపకం ఉండాలి. ఆ వ్యాపకం మనకి కానీ సమాజానికి కానీ లేక ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికొకరు పనికి వచ్చేదిగా ఉండాలి. సో విశ్రాంతి ఏమి ఉండదండి. కొన్ని కొన్ని విధానాలకి ఇంకా స్వస్తి, కొన్ని కొన్ని పద్ధతులకి లేకపోతే కొన్ని కొన్ని సెక్షన్స్కి స్వస్తి పలకాలండి. అని ఎప్పుడో మనంతటి మనం వాలంటరీగా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. కొన్ని పనులు చేయడం, కొన్ని పనులు మానేయడం అనేది మనం వేరే వాళ్ళు మనతో మాన్పించే విధంగా ఉండకూడదండి. అదే సూత్రం అండి ఇందులో. మనంతటి మనం వాలంటరీగా కొన్ని పనులు చేయాలి, అది చేస్తే మనకు మంచిది. సరిపెడితే బాగుంటుందని అవతల అనుకునే మనం కొన్ని పనులు చేయాలి. అది కంప్లీట్గా వృత్తి మానేస్తాను నేను అనట్లేదండి. బట్ డెఫినెట్గా ఒక చేంజ్ అయితే వస్తుందండి. ఆ చేంజ్కి సరైన రూపకల్పన చేసుకుని కానీ నేను బయట చెప్పడానికి సరిపోనండి. ఓకే, అది ఎప్పటికల్లా క్లారిటీ రావచ్చు? ఇంకో 1.5 ఇయర్ కండి. అవునా? ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ షోలోనే ఇప్పుడు వస్తున్న మ్యూజిక్ వాటి మీద ఒక తన అసంతృప్తిని ప్రకటించారు. మ్యూజిక్ పాట తీరు మీకేమనిపిస్తూ ఉంటుంది అంటే గావుకేకలు వింత శబ్దాలు? అంటే నా దగ్గర జమ్నీరావు అని ఒక సీనియర్ అసిస్టెంట్ ఉన్నారండి, ఆయనది మచిలీపట్నం. ఆయన రమేష్ నాయుడు గారి దగ్గర చాలా సంవత్సరాలు చేసి తర్వాత నా దగ్గర నాకన్నా బాగా సీనియర్ అండి. ఆయన వాక్యాల్లో ఒకసారి ఒక ముక్క అన్నారండి, ఏంటంటే ఒక 15 సంవత్సరాల తర్వాత రేడియోలో అనౌన్సర్ చెప్తాడటండి. అంటే ఇప్పటికి ఇంకో 15 సంవత్సరాలు. అదే ఇప్పుడు ఘరానమ్మూడు అనే సినిమాలో ఎంఎం కీరవాణి గారు స్వరపరిచి భువనచంద్ర గారు రాసినటువంటి బంగారు కొడుపెట్ట అనే కీర్తన మీరు వింటారు. కీర్తన అనే కీర్తన అంటే అప్పటికి ఇది కీర్తన అవుతుంది. బంగారు కొడుపెట్ట అంటే గావుకేకలే పాడింది బాలుగారే. అప్పటికి ఆ రోజులు కాదు, అది బాలుగారే పాడారండి. గావుకేకలే ఘంటసాల గారి పాటలతో పోలిస్తే ఇది గావుకేకలు, ఘంటసాల గారి ఏమో కీర్తనలు. ఇంకో 5 ఏళ్ళ తర్వాత ఇది కీర్తన అవుతుంది. మారుతూ వస్తున్న ఈ ట్రెండ్స్ లో దేనికి ప్రమాణాలు నిర్ణయించలేమండి. కాలమాన పరిస్థితులను బట్టి అంత మారిపోతూ ఉంటాయి. ఇంకా ఆ కాల ప్రవాహంలో మనం కూడా కొట్టుకెళ్ళడం తప్ప ఎదురీది మనం చేసేసి అంటే నిజానికి కూడా చాలా మందికి అసంతృప్తి ఉంది. సాహిత్యం అసలు వినపట్టలేదు దాంట్లో అని చెప్పి మాత ఎక్కువయ్యి వినబడితేనే వినబడకుండా ఉంటేనే మంచిది, వినబడితే ఏమి వినాల్సి వస్తా అనేవాళ్ళు ఉన్నారండి. అది కూడా ఒక జోక్ ఉందండి, వినబడితే మనం తట్టుకోలేం కాబట్టి ఆ సాహిత్యాన్ని వినబడకుండా ఉంటున్నాయి అంటారండి. ఇది బాగుంది, దాని ఒకదాని మించి ఒక జోకులు ఇప్పుడు మీరు ఇప్పుడు వదులుతున్నారు. మీరు అసలు ఫామ్ లోకి వచ్చారు.